సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని చెప్పిన హామీని వెంటనే నెరవేర్చాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ నాయకులు డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ వేల్పల కుమార్, డాక్టర్ పరశురామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని 12 యూనివర్సిటీలలో 1500 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా 15 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసేంతవరకు పోరాడతామని తెలిపారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేస్తేనే దశాబ్ది ఉత్సవాలకు ఒక గౌరవం దక్కుతుందని అన్నారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. చెప్పిన వాడిలో 90% ఫెయిల్ అయిపోయింది. హరగోపాల్ గారు చెప్పిన చదువు చెప్పినప్పుడు ఏమో డిగ్రీ పోయింది. అటువంటిది ఏదైనా జరిగిందా? క్వాలిటేటివ్ స్టడీ ఏమైనా జరిగిందా? ఖాసిం గారు ఆ లెక్చర్ అన్నది ఏమైనా చెప్తుంది కాంట్రాక్ట్ ఆయన అంటే వచ్చిన చెప్తుంది ఐడియా చెప్తాను ఆయన చెప్పిన చదువులో అప్పటికి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా? అనుభవం ఏంటి అంటే అప్పుడు సరిగ్గా చెప్పొద్దు చదువుకున్నాడు ఆయన. ఆయన ఒకవేళ అట్లా అనుభవం ఉంటే ఆ తర్వాత పర్మనెంట్ లెక్చర్ అయితే పోనీ ఇప్పుడైనా అనుకోండి మీరు చదువు చెప్పొద్దు. ఏంటి ఏంటి ఏం జరుగుతుంది? ఇట్స్ అ బిగ్ బిగ్ మిస్టరీ. ఎక్కడ మొదలైంది? ఎప్పుడు మొదలైంది? ఏదో